దేవునికి స్తోత్రం హల్లెలూయా కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను యెషయా గ్రంథము 61వ అధ్యాయము మరి మొదటి మాటలు కొన్ని చదువుకుందాం ప్రభు అగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలుగిన హృదయము గల వారిని దృఢపరచుటకును శరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆ దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటున్నాడు కదా యెషయా గ్రంథము రాసినటువంటి భక్తుడు యెషయాతో ప్రవచించినట్టు ఆత్మ దేవుని ఆత్మ యెషయా మీదకి వచ్చి యెషయా భక్తుడితో మరి మాట్లాడుతున్న ఆత్మ ఏ విధంగా మాట్లాడుతూ ఉంది ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను దేవునికి స్తోత్రం ఎంత గొప్ప మాట దీనులకు సువార్త మానము చెప్పడానికి సువార్త చెప్పడానికి నన్ను అభిషేకించాడు దేవుడు అని చెప్తున్నాడు యెషయా భక్తుడు నిజంగా మనల్ని కూడా ప్రభు అభిషేకిస్తాడు ఆత్మల భారం కలిగి వాడుకుంటాడు మరి ఎంత ప్రథమ ఫలముగా వాడుకుంటాడు ప్రతిఫలమిస్తాడు ప్రభు కృప మనకు కూడా దేవుడు తోడై ఉండి నడిపిస్తాడు నమ్మి విశ్వసిస్తే మరి ఈ విధంగా వాడబడతానికి యోగ్యత దయచేస్తాడని మనం నమ్మాలి యెషయా భక్తుడిని వాడుకుంటున్నాడు దేవుడు యెషయా భక్తుడు ఏం చెప్పాడు మొదటైతే మరి ఆరో అధ్యాయములో చెప్తాడు కదా ఇక్కడ మరి మరలా ఈ చదివినాక అక్కడికి వెళ్దాం నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటారికట ఎవరైతే భూలోకములో నలిగి ఉంటారో ఇబ్బందులు ఉంటారో శోధనలు ఉంటారో ఇరుకులు ఉంటారో అట్టి వారందరి హృదయములను బలపరచటానికి దేవుని ఆత్మ యెషయా భక్తుడిలో సంధించి బలముగా వాడుకున్నాడట యెషయా భక్తుడు అయితే దేవుని కొరకు రంపముతో కొయబడ్డాడట మామూలుగా చనిపోలేదు దేవుని కొరకు అతసాక్షిగా మారిపోయాడట మరి అట్లాంటి ఆత్మ సంధించి ఆత్మ బలము చేత అనేక మంది బిడ్డల కొరకు వాడబడ్డాడట వాడుకున్నాడట దేవుడు అంతేకాక శరలో ఉన్న వారికి విడుదల కూడా కలిగే మార్గము తెరిచాడట ఆయన ద్వారా దేవుడే దేవుని ద్వారా ఏదైనా చేయగలడు ఆయన మాటిస్తే సమస్తం అవుతాయి ఆయన సేవకుల అవసరం బోధకుల అవసరం సువార్తికుల అవసరం దేవుని పనికి మనుషులు అవసరమయ్యి వారందరిని వాడుకున్నాడు దేవుడు మనుషులందరూ చెత్తపరకలంటి వారమే దౌర్భాగ్యులమే కానీ దేవుని కృపచేత వారిని ఆత్మతో అభిషేకించి ఆత్మతో ఎత్తి పట్టుకొని వాడుకున్నాడు యెషయా భక్తుడు చెప్తున్నాడు నలిగిన హృదయము గల వారిని చెరలో ఉన్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని కలగజేయటానికే నేను వచ్చాను దేవునికి స్తోత్రం ఎంతమంది అయితే శరసాలలో ఉన్నారో బంధకాలలో ఉన్నారో కష్టాల్లో ఉన్నారో ఇరుకుల్లో ఉన్నారో వారందర్నీ దేవుని పాదాలు పట్టుకుంటే అబ్బా తండ్రి అని మొరపెడితే యేసయ్యే నిజమైన దేవుడని నమ్మితే శరలో ఉన్న నీకు విడుదల కలుగుతుంది విమోచన కలుగుతుంది విముక్తి కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు బంధించబడిన వారిని విడిపిస్తాను ఏ కష్టములో ఉన్నా సరే ఏ ఇరుకులో ఉన్నా సరే ఒకవేళ నువ్వు దొంగలాగా ఉండి
దొంగవై పట్టుబడినా సరే ఇప్పుడైనా ఏకనైనా మారు మనసు పొందితే నిన్ను విడిపిస్తానంటున్నాడు దేవుడు. శరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటిస్తూ ఉన్నాడు యెషయా భక్తుడు ద్వారా. దేవుని ఆత్మ మొదటే చెప్పాడు, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది అని చెప్పాడు. యెషయా భక్తుడే మనిషిగా ప్రకటిస్తే, మనిషిగా బోధిస్తే ఎవరు విడిపించబడరు, ఎవరు బంధకాలు తెగిపోవు. దేవుని ఆత్మే యెషయా భక్తుడి మీదకి వచ్చి ప్రకటిస్తూ ఉంటే మన బంధకాలు తెగిపోతాయి. మనం ఒకవేళ శరలో ఉంటే, శ్రమల్లో ఉంటే, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఎక్కడో నువ్వు పట్టుబడితే అప్పుల ద్వారా, వడ్డీల ద్వారా, లంచాల ద్వారా మోసంలో పడిపోతే దేవుడు తప్పుకోకుండా నిన్ను విడిపించబోతున్నాడు. ప్రియమైన పిల్లలారా, తప్పుకోకుండా ఈ వాక్యాన్ని నమ్మి విశ్వసిస్తే ఇప్పుడే దేవుడు నీకు విడుదల కలిగించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేయుటకును. దేవుని ఆత్మ భూమి మీదకు వచ్చిందట. దుఃఖపడుతున్నారా? ఒకవేళ బిడ్డ చనిపోయో, భర్త చనిపోయో, భార్య చనిపోయో, కుటుంబంలో నష్టం కలిగి ఉంటే ఆయన అంటున్నాడు దుఃఖాక్రాంతులందరినీ, అందరినీ, కులం అనేది కాదు, ఏ కులము ఏ మతము అనేది కాదు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏ భేదము లేకుండా దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. కనుక అందరూ పాపము చేసి దేవుడను గ్రహించే మహిమను పొందలేని స్థితిలో, మరి చెందలేని స్థితిలో, పరిగెత్తలేని స్థితిలో, కుంగిపోయిన స్థితిలో, దేవుని కొరకు నిలబడలేని స్థితి మనలో, నీలో, మనలో ఉంటే దాన్ని ఇప్పుడే దేవునికి అప్పగించాలి. తప్పుకోకుండా ఆయన సహాయం ఇచ్చేబోతున్నాడు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు దేవుడు ఇవ్వబోతున్నాడట. దేవునికి స్తోత్రం. ఉల్లాస వస్త్రము అనగా సంతోషంగా ఉండటం, ఆనందంగా ఉండటం, ఉల్లసించటం అనేది దేవుడికి ఇష్టమైన సంగతి. ఈ వస్త్రము ఎంతమందికి లేదో, ఈ వస్త్రము మన వస్తువులు, వస్త్రాలు చాలా కోకొలలు ఉండొచ్చు, ఈ వస్తువులు ఈ వస్త్రాలు కాదు, దేవుడిచ్చేయి దేవుని మహిమ వస్త్రాలు సంగతి చెబుతున్నాడు. ఆయన అంటున్నాడు దుఃఖించే వారికి, శరలో ఉన్నవారికి, బంధకాల్లో ఉన్నవారికి, ఖైదీలో ఉన్నవారికి, జైల్లో ఉన్నవారికి, ఎక్కడ ఉన్నావో, ఎక్కడ కట్టబడి, ఎక్కడ బంధించబడి ఉన్నావో అక్కడ కూడా యేసయ్య నీతో పాటు శరసాలలోకి వస్తాడు. నీతో పాటు ఖైదీలలో వచ్చి ఏ విధంగా నిన్ను విడిపిస్తాడు, ఆయన మహిమార్థమై చేస్తాడట. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు నేను వచ్చేదను. ఇలాంటి మహనీయుడు మనకి ఎవరైనా ఉన్నారా? ఈ వస్త్రాలు ఈ భూమి మీద అయితే ఈ వస్త్రాలు సిమ్మటలు కొట్టును, ధనము సిమ్మటలు కొట్టును, ఇంట్లో ఉన్న వైభవాలన్నీ కొంతకాలం వాడకపోతే సిమ్మటలు తినివేయును, చెదలు పడతాయి, చినిగిపోతాయి. కానీ ప్రభువు ఇచ్చే మహిమ వస్త్రాలు, నువ్వు చనిపోయినప్పుడు నీ ఆత్మ ధరించుకునే వస్త్రాలు ఇవే, నీ ఆత్మ ధరించుకునే వస్త్రాలు ఇవే. ఆయన అంటున్నాడు కదా, ఎవరైతే భారం కలిగి ప్రార్థన చేస్తారో, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ వస్త్రం ఉంది నీ దగ్గర ఇప్పుడు? ప్రియమైన పిల్లలారా, మీరు దేవుని దగ్గర ఏ వస్త్రం సంపాదించుకుంటున్నారు? బంగారం సంపాదించుకుంటున్నారా? వెండిని సంపాదించుకుంటున్నారా?
మరి భవనాలు కట్టడానికి భవనాలు సంపాదించుకోవడానికి పొలాలు కట్టడాలు అన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు కానీ దేవుని రాజ్యము కొరకు మహిమ వస్త్రము ఉల్లాస వస్త్రము భారభరితమైన ప్రార్థన చేసే పిల్లలకి కొన్ని వరాలు కొన్ని ఫలాలు కొన్ని వస్త్రాలు దేవుడే ఇవ్వబోతున్నాడు దేవునికే మహిమ కలుగును గాక ఆయన అంటున్నాడు కదా భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇస్తున్నాడట ఎంతమంది ఈ ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు సంఘములో నీవు కూడా ఒక అవయవములాగుండి సంఘములో ఎన్నెముకలాగా ఉండి దైవజనులకు తోడుపడి సాహసిస్తే నీకు కూడా దేవుడు అన్యాయం చేయడు నీకు కూడా సహాయం చేయకుండా ఉండడు ఆయనే చెప్తున్నాడు ఈ మాటలు భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు దేవునికి స్తోత్రం ఎవర్ని పంపించాడు యెషయా భక్తుడిని ఈ మాటలు చెప్పడానికి ఈ వస్త్రాలు ప్రభు ఇస్తాడని సాక్ష్యం ఇవ్వడానికి నన్ను పంపించాడు అని చెప్తున్నాడు నువ్వు ఎంత మందికి చెప్తున్నావు నన్ను మీ దగ్గరికి పంపించాడు నన్ను మీ కోసమే నన్ను బ్రతికించాడు నన్ను మీ కోసమే ఈ భారభరితమైన సువార్త చేయడానికి దేవుడి బాధ్యత నాకు అప్పగించాడు ఈ ప్రార్థన చేయడానికి నన్ను ఎన్నుకున్నాడు ఇదిగో దేవుడు నాకు సహాయం చేశాడు అని ఎంతమందికి నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే ఖచ్చితంగా చెబుతున్నాడు కదా యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడెను దేవునికి స్తోత్రం భూలోకములో ఇద్దరు వ్యక్తులు చనిపోకుండా పరలోకి వెళ్ళారు వారు మరణము చెందలేదు ఆ మరణము చెందని వ్యక్తులు ఇప్పుడు పరలోకములో ఉన్నారని ఒలీవ వృక్షాల వలె ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాపించాడు మరి నిజమే ఈ మాట చూస్తే నీతి అను మస్తకి వృక్షములనియు బలమైన ప్రార్థన చేసే వారికి మాత్రమే ఈ పేర్లు ఒట్టుగా కాదు నార్మల్గా కాదు నామకా కాదు అలవాటుగా కాదు ఆచారంగా కాదు బలమైన ప్రార్థన ఆత్మల భారము భారభరితమైన ప్రార్థన స్తుతియాగములు చేస్తే ఒక బాధ్యత నీలో నీ పని ఎంత బతకటానికి ఎంత బాధ్యత ఉందో దేవుని పనిలో ఆత్మల భారం ఆత్మ భారం కలిగి ఏదైతే వహిస్తావో స్తుతియాగం చేస్తున్నావా విజ్ఞాపన చేస్తున్నావా ఉపవాసం ఉంటున్నావా ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నావా ఏ భాగములో నీవు నిన్ను దేవుడు ఎన్నుక చేసుకున్నాడు ఏ భాగాన్ని నువ్వు ఎన్నుక చేసుకున్నావో తప్పుకోకుండా ఇది పరిశీలన చేస్తే నీతి అను మస్తకి వృక్షం అనియు నీ పేరు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును దేవునికి స్తోత్రం వృక్షము అనగా కొన్ని సంవత్సరాలు ఉన్నాడు వేల సంవత్సరాల నాడు ఉన్నదానిని వృక్షము అంటారు కొన్ని వేల సంవత్సరాల నాటి ఉన్న దాన్ని వృక్షము అంటారు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని చెట్టులు అంటారు కొన్ని నెలల నుంచి నాటబడిన వారిని మొక్కలు అంటారు దేవుడే ఈ మాటలు విభజించి రాశాడు ఏలియా గారు హనోకు గారు భూమి మీద మరణించలేదు వారిద్దరూ పరలోకములోనే ఉన్నారు ఎలా ఉన్నారంటే వాళ్ళు వాళ్ళకేం పేరు పెట్టాడంటే ఒలీవ చెట్లని పెట్టాడట వాళ్ళ పేరేమని రాశాడు బైబిల్లో ఒలీవ చెట్లు వలె పరలోకములో ఒలీవ వృక్షము వలె పరలోకములో ఉన్నారట ఈ మాట బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఉంది
జకరే గ్రంథంలో ఉంది. ఇంకా చూస్తే రాజుల గ్రంథాల్లో రాశాడు, మరి ఇక్కడ యెషయా భక్తుడు రాశాడు. ఏమని చెప్తున్నాడు ఇందాం, చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. దేవునికి స్తోత్రం. ఎవరు కడతారంటే, చాలా కాలం నుండి పాడైపోయావా, ఎన్నో తరాలు గడించిపోయినాయా, నీ జీవితంకి ధన్యము లేదా, నీ ఆత్మీయ స్థితి సరిలేదా, ఇంకా యేసయ్య దగ్గరికి రాలేదా, ఇంకా లోకములోనే ఉన్నావా, ఇంకా పతనమయ్యే స్థితిలో ఉన్నావా, దేవుడు నీ జీవితాన్ని ధన్యము చేయబోతున్నాడు. అదే నీ జీవితానికి ధన్యము. ఆయన అంటున్నాడు కదా, పూర్వము పాడైన స్థలములను కట్టుదురు. దేవునికి స్తోత్రం. మరలా ఈ వృక్షాలుగా ఉన్నవారు ఏలియా కావచ్చు, ఆనోకు కావచ్చు, వారిద్దరు భూలోకానికి వస్తారని, దేవుని సువార్త అందిస్తారని, దేవుని మహిమపరుస్తారని, పాడైపోయిన స్థలాలు కడతారని, పాడైపోయిన పట్టణాలను స్థిరపరుస్తారని, ఎందరూ దేవునికి దూరంగా ఉన్నారో వారి ఆత్మలని ప్రభు తట్టుకు తిప్పుతారని లేఖనములో ఉంది. వారిని బలపరచడానికే పరిశుద్ధుల గుంపు వెళ్ళినాక అంత్యక్రీస్తు పరిపాలనకు మధ్యలో ఏలియా ఆనోకులు భూమి మీదకి రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. అందుకని పూర్వము పాడైన స్థలమును కట్టుదురు, పాడైన పట్టణం నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి అన్యులు నిలబడి మిమ్మందరూ మేపెదరు. దేవునికి స్తోత్రం. అన్యులు నిలబడి ఎంతమందో సేవకులయ్యారు, ఎంతమందో కడ్గం పట్టుకున్నారు. క్రైస్తవులు అనబడిన వారికి సిగ్గు కలగాలి. ప్రార్థన మేము కూడా చేస్తున్నాము, మేము కూడా దేవుడి పిల్లలమే అని చెప్పుకునే వారికి సిగ్గుపడాలి. ఈ రోజున అన్యులు నిలువబడి మీ మందను మేపెదరు. దేవునికి స్తోత్రం. ఎంతమంది కమ్మోరులో సేవకులు, ఆ కులము ఈ కులము అగ్రకులాలు అని చెప్పుకుంటూ గొల్లలో సేవకులు, ఎంతమందో ఇంకా కుమ్మరోళ్ళు కమ్మరోళ్ళు, ఈ విధంగా చూస్తే ఎంతమందో ఆయన సేవ చేస్తున్నారు. అన్యులు నిజంగా మందను మేపుతున్నారా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. మందను మేపుతున్నారు. అన్యులు మీ మందలను మేపుదురు. దేవుడే ఆ ఆర్డర్ జారీ చేశాడు. ఆ క్రైస్తవులకు వచ్చిన ఈవులు పడదోసుకున్నారు వాళ్ళు, క్రైస్తవులకు వచ్చిన కృపని పడదోసుకున్నారు, కాళ్ళ కిందేసి త్రొక్కారు. భక్తి లేకుండా త్రాగుబోతులతో నామకార్థ మిషనేరియాలు సంపాదించి మినిస్ట్రీలు తాపించి భక్తి బలము ప్రార్థన సరిలేని స్థితిలో ఉంటుంటే దేవుడే మరొక వర్గాన్ని లేపుతా ఉన్నాడు, మరొక గుంపును లేపుతున్నాడు. ఇక్కడ అన్యుల్ని లేపి బొమ్మలకు మొక్కేవాళ్ళని, రాళ్లకు మొక్కేవాళ్ళని మీరే నా కట్గం పట్టుకొని సేవ చేయాలి అని చెబుతూ మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అన్యులు మీ పైన కాపర్లుగా ఉంటారని, అన్యులు మీ మందను మేపుతారని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. ఎంత సిగ్గుపడాలో తెలుసా, నామకార్థ క్రైస్తవులు అనబడిన వారందరూ ఈ వాక్యం వింటే నిజంగా సిగ్గుపడాలి, నిజానికి 100 పాళ్ళు సిగ్గుపడాలి. అందుకని వాక్యం సెలవిస్తుంది. పరదేశులు అంటే ఈ ఊరు కానోళ్ళు, ఈ దేశం కానోళ్ళు, ఈ రాష్ట్రం కానోళ్ళు, ఈ పట్టణానికి చెందనోళ్ళు ఎవరో వచ్చి మీ మధ్యలో దేవుని పనిచేస్తున్న వ్యవసాయకులు అయిపోయారట. వ్యవసాయకులు, వ్యవసాయం అని ఎక్కడుంది?
యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో నా తండ్రి వ్యవసాయకుడు నేను నిజమైన ద్రాక్షవళ్ళని నేను నిజమైన ద్రాక్షవళ్ళని నా తండ్రి వ్యవసాయకుడు ఫలించు ఫలింపు చేసేవాడు అంటే వ్యవసాయకుడు ఫలాన్ని పండిస్తాడు ఫలసాయం తింటాడు ఆ ఫలాన్ని సాగు చేస్తాడు ప్రతిఫలాలు అభివృద్ధి చేస్తాడు దానికి గుర్తు వ్యవసాయకుడు కష్టపడతాడు వ్యవసాయకుడు రేత్రనక పగలనక పొలం దగ్గరికి వెళ్లి నీళ్లు పెడతాడు మందు వేస్తాడు ఎరువు వేస్తాడు ఏ సమయంలో పొలానికి ఏది కావాలో సమయోచితంగా ఆలోచించి ఆ పంటని అభివృద్ధిలోకి తేబోతున్నాడు ఆయనే ఎవరైతే ఈ వాక్యం చెప్పే సేవకులు అవుతారో ఈ కాపర్లు అవుతారో ఎప్పుడు ఎరువు వేయాలో ఎప్పుడు మందు వేయాలో ఎప్పుడు నీళ్లు పెట్టాలో ఈ పొలమానగ సంఘం సంఘానికి ఎక్కడ ఎక్కడ ఏ వాక్యం కావాలో నీరు కట్టాలి వాక్యం అనే నీరు కట్టాలి అప్పుడే ఇక్కడ అంటున్నాడు కదా పరదేశులనగా ఈ రాష్ట్రం ఈ జిల్లా ఈ మండలం ఈ ఊరు కానోళ్ళే పరదేశులు ఆ పరదేశులు వచ్చి వ్యవసాయకులుగా మారి వ్యవసాయం చేస్తారు మీ మధ్యలో మీకు బుద్ధి ఉందా నిజంగా మా గ్రామములో మేము దేవుని కట్టుకొని పట్టుకొని సువార్త చెప్పడానికి యోగ్యత ఉందా అని మనం పరిశీలన చేసుకుంటే చాలా భక్తిహీనంగా ఉన్నామని త్రాగుబోతులు త్రాగుబోతులుగానే ఉండారని వారికి కూడా మినిస్ట్రీలు ఉన్నాయి వారికి కూడా సంస్థలు ఉన్నాయి వారు కూడా మిషనరీ సంపాదించుకున్నారు వారు కూడా ఆమోద ముద్రలు ధరించారు అయితే ఇట్టి వారందరూ దేవుని రాజ్యం వెళ్ళగలరా అని చెప్పి చూస్తే మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు ఎందుకని తోట మీది ఊరు మీది జనం మీది మీవారు ప్రజల మీవారు మీ ద్రాక్ష తోటల మీద వారు కాపర్లు అవుతారట దేవునికి స్తోత్రం ఎందుకని దేవుడు ఆ అవకాశం వాళ్ళకి ఇచ్చాడు మనలో పౌరవం లేదు పౌరత్వం లేదు శూరత్వం లేదు భక్తి కార్యాలు లేవు బలమైన ప్రార్థన లేదు బలమైన సాధనంగా లేవు అందుకనే ఖచ్చితంగా మీ తోటలకు వాళ్ళు కాపలాదారులు అవుతున్నారు అన్యులు కాపలా వస్తున్నారు అన్యులు వ్యవసాయం చేస్తున్నారు పరదేశులు మీ గ్రామంలో నివాసం చేస్తున్నారు దేవుని పని ఉపయోగపడేలాగా దేవుడు ఎన్నుకున్నాడు వాళ్ళని మనకెంత సిగ్గుండాలి ప్రార్థన చేస్తున్న నీవు మిషనరీలు స్థాపించిన నీవు ఆత్మలకు భారం కలిగి ప్రార్థన లేని నీవు అయితే ఎంత ఆత్మలను కాస్తున్నావు ఎన్ని ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నావు ఎన్ని ఆత్మల కొరకు నువ్వు దేవుని భారం కలిగి ఉన్నావు ఇక్కడ రాశాడు కదా భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము నేను నీకు ఇస్తున్నాను మహిమ వస్త్రం ఇస్తాను ఉల్లాస వస్త్రం ఇస్తాను నేనే నిన్ను వాడుకోబోతున్నా నేనే నిన్ను ఫలభరితంగా చేయబోతున్నా అని చెబుతున్నా దేవుడు యెషయా భక్తుడి మీదకి వచ్చి చెబుతా ఉన్నాడు చెబుతా ఉంటే ఆయన ఏం చెప్పాడు అసలు మొదటిగా యెషయా భక్తుడు నేను అన్య జనాంగంలో ఉన్నాను ప్రభువా మిశ్రిత జనాంగంలో ఉన్నాను యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చెప్పాడు అయితే నా పెదవులు అపవిత్రములైపోయినాయి ప్రభువా అయ్యో నేను అపవిత్రంగా ఉన్నాను గొప్ప దర్శనం చూశాడు చాలు ప్రియమైన పిల్లలారా తప్పుకోకుండా అంటున్నాడు కదా నేను గొప్ప దర్శనాలు చూస్తున్నాను ప్రవక్తని ప్రవచనాలు చెబుతున్నాను ఇంత వైభవం చూశాను అనుకుంటున్నా అయితే నా పెదవులు అపవిత్రం అయిపోయినాయి నా పెదవులు అపవిత్రంగా ఉండయి నేను నీ స్వార్థ చెప్పటానికి యోగ్యుడిని కాదు అని చెప్పాడు అలాంటి భక్తుడు తగ్గించుకొని ఆయన పాదాలు ఎప్పుడైతే
దేవుని తట్టు తిప్పి నిలబడ్డాడో, ఆయన మనసు నిలిపాడో, ఇలాంటి భారమైన ఆత్మ ఇచ్చి వాడుకున్నాడు. దేవుని కృపతో ఎత్తిపట్టాడు. యెషయా భక్తుడి మీద అభిషేకాన్ని దించాడు. ఆయన కృపా మహదైశ్వర్యము దేవుడు దీవునగా ఆశ్రదలుగా మన మీద దేవుడు కుమరించునుగాక. మీ మీద దేవుని ఆత్మ బలముగా పనిచేయునుగాక. మనందరము దేవుని కృపలో భద్రముగా నిలబడి ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే ఆయన రాజ్యము కొరకు కనిపెట్టు వారి కొరకు ఆయన సిద్ధపాటు చేసిన వస్త్రములు దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ కొందనాలు. నీ బిడ్డలు ప్రభువా, వింటున్న బిడ్డలందరిని బలపరచు, వింటున్న బిడ్డలందరిని బలపరచు, స్థిరపరచు, దీవించు, ఆశీర్వదించు. నీ కృపాని సన్నిధి మాకు నాకు అందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఎవరైతే విని నవ్వరు వేసుకుంటారో, భారభరితంగా ఉంటారో, అట్టి వారికి మీ కృప దొరుకునుగాక. మీరే మహిమ పొందుదురుగాక. మీ ఆశీర్వాదములు వారికి దయచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువు రక్తమే జయము, యేసు నామ సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.